మీరందరూ కూడా ఇచ్చిన 5 నిమిషాలు సద్వినియోగం చేసుకోవడానికి సహకరించాలని కోరుతూ కేసీఆర్ ఎందుకో గాని సహనం కోల్పోతున్నాడు ఎందుకెందుకు ఎక్కడో ఒక దగ్గర ఆయన కూడా అనుమానం మొదలైంది గెలుస్తనో గెలవనో అనే డౌట్ వచ్చింది ఆ డౌట్ ఓడిపోతాననే దాకా ఆయనకు ఇవాల మనసులో పాతుకొనిపోయింది పాతుకొనిపోయింది కాబట్టి రకరకాలైనటువంటి కథనాలు అబద్ధాలు ఆయన ఇయాల ప్రచారం చేస్తున్నాడు ఒక మూడింటి గురించి నేను సంక్షిప్తంగా ప్రస్తావిస్తా నిన్న ఏమన్నారంటే కేటి రామారావు గారు 160,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం మేము మల్ల గవర్నమెంట్లకు వస్తే క్యాలెండర్ ప్రకారమే భర్తీ కూడా జరుగుతది అన్నాడు పదేళ్ళు ఏమైందని అడుగుతున్నాం మనం వాస్తవానికి చెప్తున్న లెక్కలు తప్పు 162,000 ఉద్యోగాలు భర్తీ కాలేదు 81,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండ్రు మిగతావన్నీ తప్పుడు లెక్కలు ఈ తప్పుడు లెక్కలు చెప్పి ఈసారి వస్తే క్యాలెండర్ మరి ఇంతకాలం నిరుద్యోగ సమస్య వల్ల చనిపోయిన పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం మొన్ననే చనిపోయినటువంటి ఆ అమ్మాయికి ఎవరు సమాధానం చెప్తారని కూడా మనం అందరం అడుగుదాం ఈసారి అబద్ధపు లెక్కలు చెప్పి మభ్యపెట్టవద్దని కూడా మనం ఈ సందర్భంగా స్పష్టంగా హెచ్చరిక చేయవలసి ఉంది చంపి